అందరికి నమస్కారం. దిస్ ఇస్ శివకృష్ణ ఫ్రమ్ 90s కిడ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. డ్యూ రిమెంబర్ దిస్ డే? ఈరోజు ఎంతో గుర్తుందా? ఇట్స్ డిసెంబర్ 1, 2020, అండ్ ఇట్ జస్ట్ అ డే కాదు, ఇట్స్ యానివర్సరీ ఆఫ్ కరోనా వైరస్, కోవిడ్ 19. ఇట్స్ బీన్ అ ఇయర్. ఎలా అంటారా? బికాస్ the first case which was reported according to the data is on 1st December of 2019 in Wuhan, China. The same day 2019 lo first case, I mean unofficial ga inka padiki villaki this is the problem and they don't know. So this was the first like suspicion, I can say, like it's a case of pneumonia, like shortness of breath and coughing and this cold. His symptoms was first reported on December 1st of 2019 in China. According to World Health Organization, WHO, they said it is on 8th December of 2019. Aduchi first antunaru. Kani according to China, 1st December they found the person, like the first person who was infected with this new type of virus. And ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా థియరీస్ ఉన్నాయండి. బికాజ్ దే వర్ బ్లేమింగ్ ద వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ ఫార్ ద పాసిబుల్ స్ప్రెడ్, బట్ దెర్ ఈస్ నో కన్క్లూజివ్ ఎవిడెన్స్. లైక్ ఇది వచ్చే కొత్త టైప్ ఆఫ్ వైరస్, ద సేమ్ వైరస్ ఇట్ ఎఫెక్టెడ్ ఇన్ 2003 నోన్ అస్ సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది. అది వచ్చి కోవిడ్ లాగానే కానీ డిఫరెంట్ వన్. దిస్ వైరస్ వాజ్ ఫస్ట్ ట్రేస్ బ్యాక్ ఇన్ 2003, ఇట్లాంటి టైప్. కానీ దిస్ వాజ్ టోటలీ డిఫరెంట్ సోర్స్, నోవెల్ కరోనా వైరస్ అనేది. సో దెర్ ఈస్ నో ట్రేస్ లైక్ ఇది యానిమల్స్ నుంచి వస్తుందా, లైక్ డిడ్ ఇట్ అకర్ ఫ్రమ్ నేచర్. ఇది వచ్చి దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీ కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఫర్ దిస్. అండ్ ద ఫస్ట్ హ్యూమన్ టు హ్యూమన్, అంటే మనిషి నుంచి మనిషికి దెర్ ఈస్ ట్రాన్స్మిషన్ అని కనబెట్టింది, ఇస్ ఆన్ 20th January 2020లో. లైక్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్ అని ఫస్ట్ వాళ్ళు కంక్లూడ్ చేశారు. అంతకుముందు దే వర్ డౌటింగ్ లైక్ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఇట్ కెన్ స్ప్రెడ్, బికాస్ వాళ్ళకే ఇట్ వాజ్ వెరీ న్యూ టు దమ్. ద ఫస్ట్ పర్సన్ ఇది రిపోర్ట్ చేసింది వచ్చి ఇట్ వాజ్ బై ద ఆప్థమాలజిస్ట్, హిజ్ నేమ్ ఇస్ నోన్ యాజ్ లీ. హీ వాజ్ ద ఫస్ట్, లీ విన్ లియన్, హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇలాగా ఈ డయాగ్నోసిస్ అంతా చూసి ఇదేదో కొత్త రకంగా ఉంది, ఇట్స్ నాట్ న్యూమోనియా, ఇట్స్ న్యూ ఫార్మ్ ఆఫ్ న్యూమోనియా, అండ్ దిస్ ఈస్ దిస్ వైరస్ ఈజ్ సంథింగ్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్ అవ్వాలి అని ఫస్ట్ తనకి ఇలా మెసేజెస్ పెట్టాడు. ఇట్ వాజ్ ద ఫస్ట్ విజిల్ బ్లోవర్. బట్ ద చైనా గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ ఆన్ 3rd January ఫర్ స్ప్రెడ్డింగ్ రూమర్స్. వాళ్ళు పనిష్ చేశారు. కానీ ఈయన చెప్పినట్టు, ఈయన చెప్పినట్టు నిజంగానే ఆ వైరస్ అంత హార్మ్ఫుల్ ఉన్నిందండి. బట్ చైనా గవర్నమెంట్ వాజ్ థింకింగ్ దట్ హీ వాజ్ స్ప్రెడ్డింగ్ ఫాల్స్ రూమర్స్ అండ్ దే పనిష్డ్ హిమ్ లైక్ ఇలా మళ్ళీ చేయకూడదు, దెన్ యూ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని. అండ్ అన్ఫార్చునేట్లీ తను కూడా హీ హాస్ కాంట్రాక్టెడ్ ద వైరస్ త్రూ సమ్ పేషెంట్ అండ్ హీ డైడ్ ఆన్ 3rd February, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, ఓవర్ ఆన్ 20th January చైనా రిపోర్టెడ్ నియర్లీ 140 న్యూ కేసెస్ ఇన్ వన్ డే. ఇది వచ్చి జనవరిలో. ఆన్ 30th January ఈ కరోనా వైరస్ వచ్చి ఒక మేజర్ హెల్త్ కన్సర్న్ అయింది. అప్పుడే వచ్చి ఒక అవగాహన వచ్చింది, లైక్ దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్ అండ్ ఇట్ ఈస్ వెరీ డ్రెడ్ఫుల్ అండ్ డేంజరస్ అని చెప్పి. అండ్ ద ఫస్ట్ కేసు ఇది ఇండియాలో ఎప్పుడు రిపోర్ట్ అయింది, ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ కేరళ. ఇది వచ్చి ఫస్ట్ ఎవరో అక్కడ చదివే ఒక యూనివర్సిటీ స్టూడెంట్ వుహాన్లో చెన్నైకి వచ్చినాడు. సో హీ వాజ్ ద ఫస్ట్ పేషెంట్ టు బీ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ దిస్ వైరస్. అండ్ ఇది వచ్చి అరౌండ్ జనవరి లాస్ట్ వీక్, ఐ మీన్ 23rd to 27th మధ్యన ఈ న్యూస్ మనకు వచ్చింది, లైక్ ఇండియాలో వచ్చి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, లో దిస్ వాజ్ ద కేస్ అని చెప్పేసి. సో దెర్ ఆర్ మెనీ థియరీస్ టు దిస్ అండి, లైక్ ఇట్స్ లైక్ చైనా హ్యాస్ పర్పస్ఫుల్లీ డన్ ఇట్ అని చెప్పి కొంతమంది. అండ్ వాళ్ళు ఏదో ఒక రిలీజ్ చేశారు ల్యాబొరేటరీ నుంచి, సంథింగ్ దే రిలీజ్ టు దయర్ అని చెప్పి. సో వీ డోంట్ నో, లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్క్లూజివ్ ఎవిడెన్స్. అండ్ ఆన్ డిసెంబర్ 8th of 2019
on 18 December 2019, the samples of virus matched with the wastewater found in Italy and Turin. ఇటలీలో ఉన్న ఒక చిన్న మ్యునిసిపల్ మిలాన్ అనే సిటీలో అండ్ ట్యూరిన్ అనే సిటీలో వేస్ట్ వాటర్లో ఈ వైరస్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, ద కరోనా వైరస్ శాంపిల్స్. అండ్ ద సీ ఫుడ్ మార్కెట్లో దే డిక్లేర్ డిడ్ ఇది వచ్చి దీనికి మ్యాచ్ కాలేదు, ఇట్ వాస్ టోట్లీ డిఫరెంట్ వన్, పీపుల్ చెప్పినట్టు ఈ మార్కెట్ నుంచి వచ్చిందని చెప్పి, దట్ ఈస్ నెగిటివ్ థింగ్ విచ్ దే ఆర్ సేయింగ్. దే ఆర్ డినయింగ్ ఇట్ దట్ ఇట్స్ నాట్ అ కాస్ ఆఫ్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే దెర్ ఆర్ నో లైక్ ప్రూవెన్ మెడిసిన్స్ ఫర్ దిస్, బికాస్ ఇది వచ్చి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు అ కంక్లూషన్ లైక్ దీనివల్ల ఇది లైక్ ఇట్స్ కాజింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద లంగ్స్ అండ్ ఇట్స్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ. సో దిస్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్. సో ద ఓన్లీ వెపన్ విచ్ యూ హ్యావ్ నౌ ఇస్ యూస్ మాస్క్స్ అండ్ మాస్క్ పెట్టుకోవడం అండ్ సోషలీ డిస్టెన్సింగ్. ఈ రెండే మనం ఇప్పుడు చేయగలం, బికాస్ అదర్ దెన్ దిస్ చాలా ట్రీట్మెంట్స్ హెవ్ ట్రైడ్ లైక్ ప్యాసివ్ యాంటీబాడీస్ అండ్ లామినర్ యాంటీబాడీస్, బీసీజీ వ్యాక్సిన్. లైక్ ఆల్రెడీ ఒకరు హీల్ అయిన వాళ్ళ కోవిడ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ బ్లడ్ తీసి దాని నుంచి సీరమ్స్ దే సెపరేటెడ్ సమ్ కాంపనెంట్స్ అండ్ దే ఇంజెక్టెడ్ ఇన్ టు ద పేషెంట్. బట్ ఇది కూడా ఐ డోంట్ ఇట్ హ్యాస్ నాట్ సర్వ్ ద పర్పస్ and it was not successful. And also BCG vaccine which they give for I guess it's if I'm not wrong for tuberculosis, it will try chesaru, but there is no conclusive evidence that supports that this vaccine works. And other one was this remdesivir and a vaccine, not a vaccine, it's a drug. They have suggested it for trials in Australia and European Union, and just this one drug they have just లైక్ దే ప్రూవెన్ ఇట్ లైక్ ఇది వచ్చి ఒక కొంచెం వరకు పనిచేస్తుందని. బట్ స్టిల్ దెర్ ఈస్ నాట్ బీన్ అ వ్యాక్సిన్ ఫర్ అస్ అండ్ స్టిల్ ద వరల్డ్ ఈస్ ఇన్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ స్టిల్ దెర్ ఈస్ డేంజర్ ప్రొలాంగింగ్. సో జస్ట్ వీ హ్యావ్ సిన్స్ ఇది వచ్చి ఎయిర్బోన్ ఇన్ఫెక్షన్ లైక్ స్ప్రెడ్స్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్ ఫ్రమ్ ద డ్రాప్లెట్స్ అండ్ మాట్లాడేటప్పుడు ఫ్రమ్ ద సలైవా. సో ఇఫ్ ఇట్ ఎంటర్స్ యువర్ respiratory like into your nostrils or mouth, then this disease infection occurs on you. So we can only use mask and we can shield our nostrils and our mouth and we can safeguard ourselves. And as I said, on the immunity baapinchukodame, like having some good foods, and as I said in the previous video, hot water, lemon, honey, and the kashayam in the empty stomach, and having green leafy vegetables and fruits, and abstaining from smoking and drinking. So these are the things which I already said in the previous video. These are the only possible like treatments for coronavirus antunaru. So there is no like serious and conclusive treatment for this. So until then, we should take care of ourselves and we should protects ourselves from this deadly disease, because this is an unknown origin disease and there is no research or there is no literature for this disease. So how it em cheppalemandi, it's like totally different thing for doctors also. So for older people, the complications are very high after the treatment. Like we have seen many high profile people dying from the complications from the disease. So let's be careful. And this December 1st, it's been a year of coronavirus. Even here, like we were in lockdown and our life has totally changed. So let's hope for the best. And chala places lo the second wave has started and it's been causing havoc in places in Europe and places, chala places. So second wave mali started there. And US also, it's increasing day by day. Mali, the infection rates have been going up very rapidly. So let's take care of ourselves. India, I think we don't know when we are in the list. So it will attack us soon, I guess. I don't know. Fortunately, lakabote manchidi. So that is not in our hands. So let's hope for the best. The vaccine comes out soon. And let's safeguard ourselves from this horrible virus. So follow these tips which I have said. And let's hope for the best. Thank you for watching this video. And please subscribe to my channel if you like the content. Thank you. Jai.